హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మనకి ADX వచ్చేది ఎప్పుడైతే మనకి ఈ ఏరియా చూసుకుంటే 9/15/18 అక్టోబర్ రోజు మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన ఏరియా చూసుకుంటే మనకి ఈ లైన్ ఏదైతే ఉంది ఇక్కడ చూడండి, ఈ లైన్ ఉంది కదా ఇక్కడ, ఈ డాటెడ్ లైన్, ఇది వచ్చేసి మనకి ADXలో ప్రాఫిట్ బుకింగ్ ఏరియా. అంటే మనకి ADX ఈ రేంజ్కి వస్తే ఆ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుద్ది అనే ఇండికేషన్ అనమాట. అంటే సెల్ జోన్కి సంబంధించింది. అంటే మనం ఎప్పుడైతే బై చేస్తాము సెల్ చేస్తాము, అలాగే ఈ ఏరియా వచ్చేటప్పటికి, ఏరియా అంటే పర్టికులర్ ఏరియా వచ్చేటప్పుడు వీక్లీలో మనకి లేదా మంత్లీలో డైలీలో చూసుకున్నప్పుడు మనకి ఇది ప్రాఫిట్ బుకింగ్ ఏరియా. ఎందుకంటే క్యాండిల్స్ని బట్టి సెల్ జోన్ బై జోన్ డ్రా చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి దాన్ని బట్టి మనం ఇది డిజైన్ చేసుకున్నాం. ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు అంటే దీని మించి పైకి వెళ్ళదా అంటే వెళ్ళదని కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ ఏరియాకి వచ్చిన తర్వాత. అయితే ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందా లేదా ఫర్దర్గా పైకి వెళుతుందా అనేది మనకి FPP ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు చూస్తే మాత్రం FPP కూడా ప్రాఫిట్ బుకింగ్ ఏరియాలోకి చూపిస్తుంది, అలాగే ADXలో చూసిన ప్రాఫిట్ బుకింగ్ ఏరియాలో ఉంది. అలాగే ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు ADX చూసుకుంటే మనకి నార్మల్ జోన్లోకి వచ్చింది, కాబట్టి మళ్ళీ మార్కెట్ సైడ్ వేస్తుంది. అందుకే నేను రెసిస్టెన్స్ సపోర్ట్ ఇచ్చాను. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే ఫర్దర్గా మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే మార్కెట్ సైడ్ వేస్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఈ వీక్ సంబంధించిన అనాలిసిస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఈ ADX ద్వారా చూసుకున్నా కూడా ఇప్పుడు చూసుకుంటే సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలాగే రేపటి లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్. రేపటి బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూసుకుంటే మనకి బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 39,528 అనేది మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. అలాగే బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరలోనే క్లోజ్ అయింది, కాబట్టి రేపు మార్కెట్ కనుక ఈ సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే మనకి 39,774 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే ఫర్దర్గా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే 39,528 కింద కనుక మార్కెట్ సస్టెండ్ అవుతుంటే 39,282 అనేది మనకు సపోర్ట్గా ఉంటుంది. 39,282 కింద కనుక సస్టెండ్ అయితే మార్కెట్ మనకి సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. మనం సెల్ సైడ్ వెళ్తాం. ఇవాళ కూడా మనం ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ అనుకున్నామో అదేవిధంగా మార్కెట్ మూవ్ అయింది. ఎందుకంటే ఈ ఫస్ట్లో చూడండి, ఫస్ట్ మూడు రెడ్ క్యాండిల్ పడిన తర్వాత ఎవరైనా సరే మ్యాక్సిమం మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. అలాగే హైకి వెళ్ళింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది అనుకుని ట్రేడ్ చేస్తారు. కాబట్టి నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను, బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి, బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ఎంటర్ అవ్వండి అని చెప్పి. అలాగే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో కూడా అదేవిధంగా జరిగింది. అలాగే మనకి ఇప్పుడు విక్స్ చూసినప్పుడు విక్స్ ఈ మధ్య ఒక లాస్ట్ వన్ వీక్ ఆర్ 10 డేస్లో విక్స్ పెరుగుతుంటే చాలామంది కూడా బుల్లిష్గా ఉంటుంది మార్కెట్, ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి అని చెప్పి బుల్లి స్ట్రాటజీస్ తీసుకోమని చెప్పారు. అయితే విక్స్ నేను అప్పుడు కూడా చెప్పాను, టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను, మార్కెట్ సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం క్యాండిల్స్ని బట్టి అబ్జర్వ్ చేయలేనప్పుడు ఇండికేటర్స్ ఏవైతే సిగ్నల్స్ ఇస్తాయో ఆ ఇండికేటర్స్ని అబ్జర్వ్ చేస్తూ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ట్రేడ్ చేస్తే ఈజీగా మనీని గెయిన్ చేయొచ్చు. అలాగే నిఫ్టీలో కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీలో కూడా చూసుకుంటే మనకి ఇంకా చూడండి, నిఫ్టీలో కూడా ఏదైతే మనకి చూడండి సెల్ జోన్ బ్రేక్అవుట్ లెవెల్ సారీ మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియాకి వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ ఏరియాకి వచ్చిందో మళ్ళీ మార్కెట్లో ఫాల్ వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఏరియాలోకి వచ్చిందో, ఎందుకంటే ఈ లైన్ మనం ప్రాఫిట్ బుకింగ్ ఏరియా అనుకున్నాం కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఏరియాలోకి వచ్చింది, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అలాగే ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ మళ్ళీ సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ చూపిస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి, ఎందుకంటే ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది, అంటే ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది అంటే కిందకి పడదా అంటే పడుతుంది. కాకపోతే మనం ఎప్పుడైనా సరే పీక్లోనే మనం హైలో ఉన్నప్పుడు మనం సెల్ చేసుకుని ప్రాఫిట్ బుకింగ్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఎగ్జిట్ అయిపోతేనే పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు అంటే మార్కెట్ సడన్ బౌన్స్ అయినా లేదా సైడ్ వేస్లో మూవ్ అయినా కూడా ప్రీమియం డికే ఉంటుంది. లేదు అంటే మనకి మళ్ళీ లాస్ట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అకౌంట్, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ ఏరియాకి వచ్చినప్పుడు. అలాగే మనకి రేపటి లెవెల్ చూసుకుంటే నిఫ్టీలో కొంచెం రేంజ్ ఎక్కువగా ఉంది కాబట్టి సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ తక్కువగా ఉంది, మంచి మూమెంట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రెండు కన్సిడర్ చేసుకుంటూ చూస్తే రేపు కనుక ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళుతూ నిఫ్టీ కూడా అప్ సైడ్ మూవ్ అయితే ఈ రేంజ్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. అంటే బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 183.11 ఉంది, కాబట్టి రెసిస్టెన్స్ వచ్చి 184.58 అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. ఈ రేంజ్ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ విధంగా పైకి వెళుతున్నప్పుడు ఈ రేంజ్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే నిఫ్టీ ఈ రేంజ్కి వచ్చేటప్పటికల్లా మనకి బ్యాంక్ నిఫ్టీలో మంచి మూమెంట్ వచ్చి మనకి R1, R2, R3 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే నిఫ్టీలో కూడా ఈ ఏరియాకి వచ్చిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చి మంచి మూమెంట్ వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో కూడా మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సెల్ సైడ్ కూడా, అంటే సపోర్ట్ వచ్చేసి 18164 ఉంది, కాబట్టి ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మార్కెట్ ఈ రేంజ్కి వచ్చేటప్పటికల్లా బ్యాంక్ నిఫ్టీలో మనకి డౌన్ సైడ్ ఇంకా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ రేంజ్ దాటిపోయి కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి
డౌన్ సైడ్ వచ్చినప్పుడు నిఫ్టీలో ఈ లెవెల్ చూసుకోండి. ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మనకు సిల్లాడర్స్ ఎగ్జిక్యూట్ అయితే, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే బయాట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయొచ్చు. అలాగే ఇంట్రాడేలో చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఏడిఎక్ చూసేటప్పటికి ఏడిఎక్ సైడ్వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తుంది. అంటే ఇంట్రాడేలో ఇవాళ క్లోజింగ్ని బట్టి, మళ్ళీ రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత లెవెల్స్ని బట్టి క్రియేట్ అయ్యే ఆర్డర్స్ని బట్టి, ఇంట్రాడేలో మాత్రం మనం ప్రీవియస్ హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసి మాత్రమే ఇంట్రాడే అనే లెవెల్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం కాబట్టి ఇంట్రాడేలో చూస్తే సైడ్వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉందని చూపిస్తుంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత లెవెల్స్ని బట్టి మనం ట్రేడ్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్రేక్అవుట్ దగ్గరగా ఉంది. సైడ్ వేస్ట్ బ్రేక్అవుట్ అంటే సైడ్ వేస్ట్ మూవ్ అయింది మార్కెట్, ఇప్పుడు బ్రేక్అవుట్ దగ్గరగా ఉంది. అయితే ఇప్పుడు బ్రేక్అవుట్ వస్తుందా లేదా ఫర్దర్గా మళ్ళీ సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉందనేది మనకి ఏడిఎక్స్ని బట్టి రేపు మార్కెట్ ఓపెన్ అయినాక తెలుస్తుంది. అలాగే ఏడిఎక్స్ సంబంధించిన లెవెల్స్, అలాగే మనం ఇవాళ కూడా బజాజ్ ఫైనాన్స్, జూబ్లీట్ ఆప్షన్స్ సంబంధించి కాల్స్ ఇచ్చాము. అవి కూడా మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే టెలిగ్రామ్ ఛానల్ సంబంధించి లింక్ వీడియో కింద మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఆప్షన్లో ఇచ్చినప్పుడు చాలామంది కూడా మనం ట్రేడ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆప్షన్స్ ఇవ్వమంటున్నారు. కాబట్టి ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు మనం 1 or 2 points కాకుండా 20 points, 30 points మనం గెయిన్ చేయగలిగితే, కొన్ని స్టాక్స్ మాత్రం 5 points, 4 points వస్తూ ఉంటాయి. అందుకే నేను ఎక్కువగా మూమెంట్ వచ్చే స్టాక్స్లో 20 points, 15 points, మ్యాక్సిమం 10 points వచ్చే స్టాక్స్లోనే నేను ఆప్షన్ సంబంధించి లెవెల్స్ ఇస్తున్నాను. అలాగే ఎవరైనా క్యాష్లో ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం ఆ లెవెల్స్ని బట్టి కాదు. ఎందుకంటే క్యాష్లో వచ్చేటప్పటికి ఆప్షన్స్కి క్యాష్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి క్యాష్లో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి పర్టికులర్గా క్యాష్ అని చెప్పి మెన్షన్ చేసి కాల్స్ ఇస్తున్నాను, దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.